यावन मंदी आस्तिक महाशैलंदरिकी कूडा भव्यमैन दिव्यमैन यादाद्रि क्षेत्रं नुंची मा प्रधान अर्चकुलु साक्षात्तु नृसिंहस्वामी अवतारं यादाद्रि नृसिंहस्वामी वीरिनि चूसे मेमंता कूडा आ स्वामी दर्शिंचुकुन्न भावन कलुगुतुंदि माकु श्री नरसिंहाचार्युलु गारु प्रधान अर्चकुलु निन्न विशेषमेमंटे 11 गंटल 55 निमिषालकु ప్రధాన విమాన గోపురం పైన స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో వీరి కర కమలములచే స్వర్ణ హస్తాలచే ఆ ప్రధానమైనటువంటి ఆ సుదర్శన మహా విమాన గోపురంలో సుదర్శన కలశానికి వీరి స్వహస్తాలతో మహాకుంభాభిషేకం చేశారు. లాంఛనంగా కొన్ని ఏళ్ల పాటు ఆలయ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి అణువణువు కూడా ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా సకల సూచనలు చేసి ఎక్కడ ఆగమ నియమాలు లేకుండా ఎక్కడ శాస్త్రపరమైన సంస్కృతిపరమైన సంప్రదాయాల పరంగా మన యాదగిరి గుట్ట ఒక 60-70 ఏళ్లుగా మనం ఏ విధమైన సంప్రదాయాలతో ఉంటున్నామో ఏ విధంగా ఉంటున్నామో ఎక్కడ కించిత్తు దోషం లేకుండా ఈ యాదాద్రి నరసింహస్వామి ఆలయ ప్రతిష్ట కోసం తమ జీవితాన్ని స్వామివారి సేవకు అంకితం చేశారు. 42 ఏళ్లుగా ఆ స్వామివారికి వారే స్వయంగా అర్చనలు చేస్తూ సేవించిన ఈ మహానుభావుడికి నిన్న జరిగిన అపూర్వ గౌరవం అద్భుత గౌరవం కోట్ల మందిలో ఒక్కడికి కూడా గౌరవం రాదు. ముఖ్యమంత్రి గారు ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా ఒక ధార్మికుడిగా చేతులు జోడించి ఈయన ఇక్కడ ప్రదాకాంతులైతే ఈయన తన చేతులతో ఆ విమాన గోపురం వద్ద లాంఛనంగా 11 గంటల 55 నిమిషాలకు మిథున లగ్న పుష్కరాంశమున ఈ ఆలయాన్ని లోకార్పణం చేశారు. ఆ కుంభాభిషేకం చేశారు. అంతటి మహాత్మని గొప్పనైనటువంటి భాగ్యాన్ని యోగాన్ని కలిగినటువంటి మన నరసింహాచార్యులు గారి వాళ్ళ ఆయా వారికి ఆరోగ్యం సహకరించకపోయినా రెండవ రోజు ఆ మూల విరాట్ అన్ని రకాల అర్చనలు పూజలు అవన్నీ చేసి ఇప్పుడు వారు మిగతా ఆ కార్యక్రమాలు ఇంకా రెండవ రోజు ప్రతిష్టకు సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చేస్తున్నారు. మా శ్రీధర శర్మ గారు కూడా ఇక్కడ సిబ్బంది అందరూ కూడా రమేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా వీరి ఆధ్వర్యంలో ఎంత గొప్ప ఆహార నిశలు చేశారు. ఇక్కడ ఉత్తమ శ్రీధర శర్మ గారు ఇంకా ఒక్కళ్ళు కాదండి ఒక కుటుంబంలాగా ఇక్కడ అద్వైత భావన మూర్తి భవించిన అద్వైత భావన శివ వైష్ణవ తేడా లేదు మాకందరూ ఒక్కటే ఇక్కడ అందరము సమానమే అందరము సనాతన ధర్మాన్ని కాంక్షించే వాళ్ళమే సనాతన ధర్మం కోసం పరితపించే వాళ్ళమే అనే భావనతో మా నరసింహాచార్య గురువు గారు అన్నగారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ భవ్యమైన దివ్యమైన క్షేత్రం లోకార్పణ జరిగి ఇవాళ రెండో రోజు ఇంతమంది భక్తులు ఇక్కడ పుంకాలు పుంకాలుగా వచ్చి రఘు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. రేపటి నుంచి ఇంకెన్ని లక్షల మంది వస్తారో ఎలా ఉంటుందో మా భాగ్యం. నిన్న వీరి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది. ఇవాళ వారిని మేము దర్శించుకున్నాం స్వామివారిని వారి ద్వారా దర్శించుకుని వచ్చాం. వారి ద్వారా రెండు మాటలు ఇప్పుడు మనం ఈ సందర్భంగా విందాం. శ్రీ నరసింహాచార్యులు గారు దయచేసి అనేక మంది చూస్తున్నారు వారిని ఈ క్షేత్ర వైభవాన్ని నిన్న మీ అనుభూతిని తెలియజేయండి. నిన్నటి అనుభూతి మాటలలో చెప్పలేనటువంటి మధురానుభూతి. మధురం అనగా తీపి, తీపి అంటే మధురం అని చెప్పాల్సిందే తప్ప అది అనుభవించిన వాడికి మాత్రమే అది స్వానుభవమే తప్ప అక్షర విన్యాసం దాన్ని చేయలేదు. యాదాద్రి క్షేత్రం సనాతన వేదకాలం నుంచి కూడా హరిహరాద్వైత మహాపుణ్యక్షేత్రం. ఈ మహాపుణ్యక్షేత్రంలో ఆదిశంకరుల దగ్గర నుంచి జగద్గురువులైనటువంటి రామానుజాచార్య స్వామి వారి దగ్గర నుంచి నేటి భక్త సమాజం వరకు కూడా అనిర్వచనీయమైనటువంటి దివ్య ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుతుంటారు. స్వామి దర్శనం ఒక్క క్షణం, వరం మరుక్షణం యాదాద్రి నరసింహస్వామికి ఉన్న ప్రత్యేకత. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క దివ్యమైనటువంటి స్వప్నం, అది స్వప్నం ఈరోజు నిజమైపోయింది. 1000 కోట్లతో 1000 విధానాలుగా 1000 కళాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇది ఆచంద్ర తారార్కం వరకు కూడా ఒక 1000 సంవత్సరాల సృష్టిని అభినవ ప్రహ్లాదుల్లాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీర్చిదిద్దినారు. నరసింహస్వామి వశీకరణం కావాలంటే ప్రహ్లాదుడికి మాత్రమే వశీకరం అవుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరంగా వేద ధర్మానికి, వేదానికి, జ్ఞానానికి, విజ్ఞానానికి, అందరి మనస్తత్వాలకి అనుగుణంగా వారిని ఒక అధ్యక్ష స్థానంలో స్వామివారే నిర్ణయించుకున్నారు. స్వామివారే సేవా కైంకర్యం చేయించుకున్నారు.
ఇది గొప్పనైనటువంటి విషయం. ఈ ప్రతిష్టాపన కైంకర్యమంతా కూడా నేను ఒక్కనే చేసింది కాదు, మా యాదాద్రి దేవస్థానం సిబ్బంది 4వ తరగతి సిబ్బంది దగ్గర నుంచి మా మతపర సిబ్బంది వరకు అందరము 6 సంవత్సరాల అవిరళ కృషి నిన్నటి రోజున ఫలించింది. ఈ రోజున ఆ దివ్యానుభూతిని స్మరించుకుంటూ 6 సంవత్సరాల్లో ఎంతెంత కష్టపడ్డాం, ఎంత ఆనందపడ్డాం, రేపు భవిష్యత్తులో ఎంత సుఖపడతాం అనేది కూడా ఊహాజనితమైనటువంటి మహదానంద అనుభూతే తప్ప దాన్ని అక్షరాల్లో నిబద్ధం చేరినటువంటి పరిస్థితి. రాష్ట్రాల నుండి, రాష్ట్రేతరాల నుండి కూడా అసంఖ్యంగా భక్తజనులు పరవశించిపోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమన్నా ఈ యాదాద్రి దేవాలయం అన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంగా తలెత్తుకునేటట్టుగా చేసినటువంటి ఘన కీర్తి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిది. మా బ్రాహ్మణికమే కాదు, అందరూ భక్త సమాజం అంతా కూడా మోద ప్రమోద ఆనందాలతో వారికి ఆశీర్వచనం చేస్తున్నాం. స్వస్తి. ఇప్పుడు చోళులు, పల్లవులు, చాణక్యులు, విజయనగర సామ్రాజ్యము, ఇక్ష్వాకులు, అదేవిధంగా మన కాకతీయ రాజులు, ఇన్ని కళారీతులు, ఇంత శిల్పకళారీతులు కలబోతగా ఈ ఆలయం నిర్మాణమైంది. కేవలం 66 నెలల్లో ఇంత పెద్ద క్షేత్రం పూర్తయింది. ఆ రోజున దశాబ్దాల తరబడి శ్రమిస్తే కానీ ఆలయాలు కాలేదు. ఇంకా ఈ మధ్య అనేక ఆలయాలు కూడా కొన్ని ఏళ్లపాటు జరిగినాయి, కానీ ఇది కేవలం 66 నెలల్లో ఇది ఇంత ఈ కళ సాకారమైంది. దీని వెనకాల జరిగినటువంటి కృషి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే ఆధునికత కూడా ఉట్టిపడేట్టుగా రాబోయే ఆధునికతను దృష్టిలో పెట్టుకుని, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు కదా. మీరు స్వయంగా ప్రతి విషయాన్ని చూశారు ఆనాటి నుంచి 66 నెలల్లో, మీరు ఏదైనా గమనించారు, ఏం ప్రత్యేకత? ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత, రెండు ప్రత్యేకతలు అనేది కాదు. రోజు 500,000 మంది భక్తులైనా సరే సునాయాసంగా అతి సులభతరంగా భగవద్ దర్శనం కావటానికి ఈ ఆలయం రూపకల్పన చెందింది. దానికి తగ్గట్టుగా ఈ ఆలయం అంత సువిశాలమైనటువంటి స్థలంలో ఇక్కడ నిర్మాణం చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి శాలాహారాలు కావచ్చు, సప్త గోపురాలు కావచ్చు, 72 ప్రధానమైన స్థానాలు ఇక్కడ ఉన్నాయి. దానికి అనుబంధంగా మరి సప్త గోపురాలు ఇవన్నీ కనుక కూడా 92 మహాస్థానాలు ఉన్నాయి. నిన్న ఏకకాలంలో 92 స్థానాల్లో కుంభాభిషేకము ఏకముహూర్తానికి చేసినటువంటి ఘనకీర్తి ఇది వరల్డ్ రికార్డుగా మేము భావిస్తున్నాం. 92 మంది ఋత్వికులు పాల్గొన్నారు. 92 మంది కాదు, 92 ప్రధానమైన స్థానాలు. ఇది శ్రీ శిఖరానికి అనుబంధంగా 92 స్థానాల్లో ఉపాలయాలు, శాలాహార శిల్పాలు, విమాన గోపురాలు 92 స్థానాలు, 532 స్తంభాలు ఉన్నాయి దేవాలయాలు. ఒక స్తంభంలోంచి అంత నరసింహస్వామి ఆవిర్భావం చెందితే ఇంకా ఎంతమంది నరసింహస్వామిని, ఎంతమంది ప్రహ్లాదులు చూడాలండి. సహస్ర నరసింహులను చూస్తాం. ఇంత సహస్ర శీర్షా పురుష అన్నటువంటి స్వామి పురుష సూక్త వాక్యం ఈ క్షేత్రంలో అక్షర సత్యమే, అంతే తప్ప వేరే కాదు. ఈ ఆలయం అంతా కూడా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంతో వైదుష్యంగా నిర్వహింపబడుతున్నప్పటికీ కూడా మాధవానంద స్వామి వారు అభినవ రుద్ర సంభూతులు ఆదిశంకరాచార్య ప్రతీక అయినటువంటి మా మాధవానంద స్వామి వారి చేత శ్రీహస్తముల ద్వారా మా పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి దివ్య దేవాలయము అది కూడా ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఇక్కడ కుంభాభిషేకం వారు నిర్వహిస్తారు. ఇంకా అనేక అనేక శుభ సమాహారం యాదాద్రి దేవస్థానం సేవించండి, తరిస్తుంది. యాదాద్రి నరసింహస్వామి ఆలయ ప్రతిష్ట కోసం తమ జీవితాన్నే స్వామివారి సేవకు అంకితం చేశారు. 42 ఏళ్లుగా ఆ స్వామివారికి వారే స్వయంగా అర్చనలు చేస్తూ సేవించిన ఈ మహానుభావుడికి నిన్న జరిగిన అపురూప గౌరవం, అద్భుత గౌరవం, కోట్ల మందిలో ఒక్కడికి కూడా గౌరవం రాదు. ముఖ్యమంత్రి గారు ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా, ఒక ధార్మికుడిగా చేతులు జోడించి ఈయన దగ్గర ప్రజాకాంతులు అయితే, ఈయన
తన చేతులతో ఆ విమాన గోపురం వద్ద లాంఛనంగా 11 గంటల 55 నిమిషాలకు మిథున లగ్న పుష్కరాంశమున ఈ ఆలయాన్ని లోకార్పణం చేశారు ఆ కుంభాభిషేకం చేర అంతటి మహాత్మమే గొప్పనైనటువంటి భాగ్యాన్ని యోగాన్ని కలిగినటువంటి మన నరసింహాచార్యులు గారి వాళ్ళ ఆయా వారికి ఆరోగ్యం సహకరించకపోయినా రెండవ రోజు ఆ మూల విరాట్టుకు అన్ని రకాల అర్చనలు పూజలు అవన్నీ చేసి ఇప్పుడు వారు మిగతా కార్యక్రమాలు ఇంకా రెండవ రోజు ప్రతిష్టకు సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చేస్తున్నారు మా శ్రీధర శర్మ గారు కూడా ఇక్కడ సిబ్బంది అందరూ కూడా రమేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా వీరి ఆధ్వర్యంలో ఎంత గొప్ప ఆహార నిశలు చేశారు ఇక్కడ కూర్చున్న శ్రీధర శర్మ గారు ఇంకా ఒక్కళ్ళు కాదండి ఒక కుటుంబంలాగా ఇక్కడ అద్వైత భావన మూర్తీభవించిన అద్వైత భావన శివ వైష్ణవ తేడా లేదు మాకందరూ ఒక్కటే ఇక్కడ అందరము సమానమే అందరము సనాతన ధర్మాన్ని కాంక్షించే వాళ్ళమే సనాతన ధర్మం కోసం పరితపించే వాళ్ళమే అనే భావనతో మా నరసింహాచార్యులు గురువుగారు అన్నగారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ భవ్యమైన దివ్యమైన క్షేత్రం లోకార్పణ జరిగి ఇవాళ రెండో రోజు ఇంతమంది భక్తులు ఇక్కడ పుంకాను పుంకానుగా వచ్చి లఘు దర్శనం చేసుకుని వెళ్తున్నారు రేపటి నుంచి ఇంకెన్ని లక్షల మంది వస్తారో ఎలా ఉంటుందో మా భాగ్యం నిన్న వీరి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది ఇవాళ వారిని మేము దర్శించుకున్నాం స్వామివారిని వారి ద్వారా దర్శించుకొని వచ్చాం వారి ద్వారా రెండు మాటలు ఇప్పుడు మనం ఈ సందర్భంగా విందాం శ్రీ నరసింహాచార్యులు గారు దయచేసి అనేక మంది చూస్తున్నారు వారిని ఈ క్షేత్ర వైభవాన్ని నిన్న మీ అనుభూతిని తెలియజేయండి నిన్నటి అనుభూతి మాటలలో చెప్పలేనటువంటి మధురానుభూతి మధురమనగా తీపి తీపి అంటే మధురం అని చెప్పాల్సిందే తప్ప అది అనుభవించిన వాడికి మాత్రమే అది స్వానుభవమే తప్ప అక్షర విన్యాసం దాన్ని చేయలేదు యాదాద్రి క్షేత్రం సనాతన వేదకాలన్నటి నుంచి కూడా హరిహరాద్వైత మహాపుణ్యక్షేత్రం ఈ మహాపుణ్యక్షేత్రంలో ఆదిశంకరుల దగ్గర నుంచి జగత జగద్గురువులైనటువంటి రామానుజాచార్య స్వామివారి దగ్గర నుంచి నేటి భక్త సమాజం వరకు కూడా అనిర్వచనీయమైనటువంటి దివ్య ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుతున్నారు స్వామి దర్శనం ఒక్క క్షణం వరం మరుక్షణం యాదాద్రి నరసింహస్వామివారికి ఉన్న ప్రత్యేకత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క దివ్యమైనటువంటి స్వప్నం అది స్వప్నం ఈరోజు నిజమైపోయింది 1000 కోట్లతో 1000 విధానాలుగా 1000 కళాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు ఇది ఆచంద్ర తారార్కం వరకు కూడా ఒక 1000 సంవత్సరాల సృష్టిని అభినవ ప్రహ్లాదుడిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీర్చిదిద్దినారు నరసింహస్వామి వశీకరణం కావాలంటే ప్రహ్లాదుడికి మాత్రమే వశీకరణం అవుతుంది మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరంగా వేద ధర్మానికి వేదానికి జ్ఞానానికి విజ్ఞానానికి అందరి మనస్తత్వాలకి అనుగుణంగా వారిని ఒక అధ్యక్ష స్థానంలో స్వామివారే నిర్ణయించుకున్నారు స్వామివారే సేవా కైంకర్యం చేయించుకున్నారు ఇది గొప్పనైనటువంటి విషయం ఈ ప్రతిష్టాపన కైంకర్యం అంతా కూడా నేనొక్కడే చేసింది కాదు మా యాదాద్రి దేవస్థానం సిబ్బంది 4వ తరగతి సిబ్బంది దగ్గర నుంచి మా మతపర సిబ్బంది వరకు అందరము 6 సంవత్సరాల అవిరళ కృషి నిన్న రోజున ఫలించింది ఈ రోజున ఆ దివ్యానుభూతిని స్మరించుకుంటూ 6 సంవత్సరాల్లో ఎంతెంత కష్టపడ్డాం ఎంత ఆనందపడ్డాం రేపు భవిష్యత్తులో ఎంత సుఖపడతామనేది కూడా ఊహాజనితమైనటువంటి మహదానంద అనుభూతే తప్ప దాన్ని అక్షరాల్లో నిబద్ధం చేరినటువంటి పరిస్థితి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా అసంఖ్యంగా భక్తజనులు పరవశించిపోతున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రమన్నా ఈ యాదాద్రి దేవాలయం అన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంగా తలెత్తుకునేటట్టుగా చేసినటువంటి ఘన కీర్తి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది మా బ్రాహ్మణికమే కాదు అందరూ భక్త సమాజం అంతా కూడా బోధ ప్రమోద ఆనందాలతో వారికి ఆశీర్వచనం చేస్తున్నాం స్వస్తి ఇప్పుడు చోళులు పల్లవులు చాణక్యులు విజయనగర సామ్రాజ్యము ఇక్ష్వాకులు అదేవిధంగా మన కాకతీయ రాజులు ఇన్ని కళారీతులు ఇంత శిల్పకళారీతులు కలబోతగా ఈ ఆలయం నిర్మాణమైంది కేవలం 66 నెలల్లో
ఇంత పెద్ద క్షేత్రం పూర్తయింది ఆ రోజున దశాబ్దాల తరబడి శ్రమిస్తే గాని ఆలయాలు కాలేదు ఇంకా ఈ మధ్య అనేక ఆలయాలు కూడా కొన్ని ఏళ్లపాటు జరిగినాయి కానీ ఇది కేవలం 66 నెలల్లో ఇది ఇంత ఈ కళ సాకారమైంది దీని వెనకాల జరిగినటువంటి కృషి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే ఆధునికత కూడా ఉట్టిపడేట్టుగా రాబోయే ఆధునికతను దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కదా మీరు స్వయంగా ప్రతి విషయాన్ని చూశారు ఆనాటి నుంచి 66 నెలల్లో మీరు ఏదేది గమనించారు ఏం ప్రత్యేకతలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత రెండు ప్రత్యేకతలు అనేది కాదు రోజు 5 లక్షల మంది భక్తులైనా సరే సునాయాసంగా అతి సులభతరంగా భగవద్ దర్శనం కావడానికి ఈ ఆలయం ఒక రూపకల్పన చెందింది దానికి తగ్గట్టుగా ఈ ఆలయం అంత సువిశాలమైనటువంటి స్థలంలో ఇక్కడ నిర్మాణం చేయబడింది ఇక్కడ ఉన్నటువంటి శాలాహారాలు కావచ్చు సప్త గోపురాలు కావచ్చు 72 ప్రధానమైన స్థానాలు ఇక్కడ ఉన్నాయి దానికి అనుబంధంగా మరి సప్త గోపురాలు ఇవన్నీ కరకరకుండా 92 మహాస్థానాలు ఉన్నాయి నిన్న ఏకకాలంలో 92 స్థానాల్లో కుంభాభిషేకము ఏకముహూర్తానికి చేసినటువంటి ఘనకీర్తి ఇది వరల్డ్ రికార్డుగా మేము భావిస్తున్నాం 92 మంది ఋత్వికులు పాల్గొన్నారు కదా 92 మంది కాదు 92 ప్రధానమైన స్థానాలు శ్రీ శిఖరానికి అనుబంధంగా 92 స్థానాల్లో ఉపాలయాలు శాలాహార శిల్పాలు విమాన గోపురాలు 92 స్థానాలు